సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 21 సాయి డైరీలో భాగంగా చక్కటి అంశాలున్నాయి. ఓం శ్రీ సాయిరా. 21/7/1890 ఉపాసిని బాబా కళ్యాణ్కు వెళ్ళి తిరిగి తన స్వస్థలానికి సాతానాకు తిరిగి వచ్చాడండి. అలానే 21/7/1963 నగేష్ వాసుదేవ్ గుణాజీ అని ఆయన సాయి సాన్నిధ్యం చెందారు. ఎవరండి గుణాజీ అంటే, మనందరం ప్రతినారాయణరావు గారి పుస్తకం చదువుతాం, సాయి సచ్చరిత్ర. ప్రతినారాయణరావు పుస్తకాన్ని చదివేటప్పుడు ఈ పుస్తకం దేని ద్వారా అనువదించబడిందంటే, గుణాజీ గారు రాసిన ఆంగ్ల సాయి సచ్చరిత్ర నుంచి అనువదించబడింది. మరి గుణాజీ గారు ఏ పుస్తకాన్ని అనుసరించారంటే, మరాఠీలో రాసిన సాయి సచ్చరిత్రని ఆంగ్లీకరించారండి, క్లుప్తంగా ఆంగ్లీకరించారు. అంటే పూర్తి స్థాయిలో రాస్తే కనుక చాలా పుస్తకం, పెద్ద పుస్తకం అవుతుందని ఆంగ్ల భాష ద్వారా ఎంతోమంది సాయినాథుడికి చేరుకున్నారండి. నగేష్ వాసుదేవ్ గుణాజీ ఎవరయ్యా అంటే, ముందుగా రమణ మహర్షి భక్తులండి. ఈయన ఒకసారి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు అనుగ్రహించండి అని కోరతాడండి. ఆయన కాళ్ళు బారజాపి రమణ మహర్షి గారు, తీసుకుపోండి తీసుకుపోండి, వీలైనంత వరకు తీసుకుపోండి, లోపలికి వెళ్ళండి అన్నారండి. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి కళ్ళమ్మణీలు పెట్టేసుకున్నాడు గుణాజీ గారు. ఆ దృశ్యాన్ని దేవతలు కూడా చూడలేరు, అద్భుతమైన దృశ్యంగా చెప్పారు. గురువానుగ్రహం పొందిన వ్యక్తి అండి. అక్కడ గురువానుగ్రహం పొందిన తర్వాత ఈయన షిరిడీ రావటం, ఈ మరాఠీ పుస్తకాన్ని చదవటం, దీన్ని ఎట్లయినా సరే ఆంగ్లీకరించాలి అనే పట్టుదలతో ఆంగ్ల భాషలో తర్జుమా చేయటం, అనువాదం చేయటం, దాన్ని షిరిడీ సాయి సంస్థానం వాళ్ళు ప్రచురించటం, ఆ ఆంగ్ల పుస్తకాన్ని మన తెలుగువాడైన విజయనగరం జిల్లాకి శ్రీకాకుళం జిల్లా వాసైన మన ప్రతినారాయణరావు గారు తెలుగులోకి అందజేయటం, ఆ పుస్తకాన్ని మనందరం చదవటం వల్ల తెలుసుకున్నామండి. ఈ గుణాజీ అని ఆయన 1873 జన్మించినట్టుగా ఉందండి. మరి పుట్టిన తేదీ వివరాలు తెలియవు, కానీ ఆయన పరమపదించిన రోజు మాత్రం 21/7/1963 సాయి సాన్నిధ్యం చెందినట్టుగా ఉంది. కాబట్టి ఈరోజు అందరం మనం వారిని తెలుసుకోవటంలో చాలా విశేషమైన సాంప్రదాయం ఉందని తెలియజేస్తూ స్వస్తి.